హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి మామిడికే పచ్చడండి దాని ప్రాసెస్ అలకో ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలాగా మూడు కూడా పచ్చివే తీసుకున్నానండి మామిడికాయ కొబ్బరికాయ పచ్చిమిర్చి ఈ మూడు కూడా పచ్చివేనండి పచ్చిమిర్చి కూడాను వేపన అవసరం లేదండి ఇలాగ ఒక కప్పు మామిడికాయలండి పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి ఒక తుక పది పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలాగ వేసేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి వన్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా కచ్చాబెచ్చగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మావిడికే ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులో ఇంకా వాటర్ అనేది ఏమీ వేసుకొని అవసరం లేదండి ఇలాగే మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని తాలిం పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి వన్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం సేపు వేయించుకోవాలండి ఆవాలు కొంచెం చిట్టపట్లు ఆడాక ఇందులోకి వన్ టేబుల్ స్పూను పచ్చి చెన్నపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగినంత వరకును వేయించుకోవాలండి ఇవి ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచుకున్నవి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక చిటికొడు ఇంగు వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను కొంచెం సేపు వేయించుకోవాలి తాలింపు అనేది వేగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి పచ్చడి అదంతా కూడాను ఇందులోనే వేసేసుకోవాలండి రైస్లో కనుకోండి ఇంక ఇందులోని వాటర్ అనేది ఏమీ వేసుకొని అవసరం లేదండి అదే కనుక టిఫిన్లో కనుకోండి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే అది టిఫిన్లోకి చాలా బాగుంటుందండి ఇది మొత్తం కూడా ఇలాగా కలిపేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్